మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహణలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యూట్రల్గా ఫేర్గా వ్యవహరించడం లేదు అనే విషయం చాలా స్పష్టంగా అయింది. నేను గత 2-3-4 వారాల నుంచి ఒక విషయం పాయింట్అవుట్ చేస్తున్నా, అయినా సరే అది రెక్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ ముందుకు రావడం లేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ అనేది చాలా కీలక అంశం. ఇప్పుడు సంగప్ప, నువ్వే ఆలోచన చేయాలి, ఒక కౌన్సిలర్ కానీ ఒక చైర్పర్సన్ కానీ నువ్వు పోటీ చేయాల్చుకుంటే, నువ్వు ఒక బీసీ, నువ్వు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ అయితే పోటీ చేయగలుగుతావు లేకపోతే చేయలేవు. ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా లేకపోతే మహిళ అయినా నువ్వు పోటీ చేయలేవు. నీకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తే నువ్వు పోటీ చేయగలుగుతావు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, అసలు నిజంగా ఒక ఐ మీన్ ఇదేం పిచ్చిలేసిందో అనిపిస్తుంది నాకు వీళ్ళకి, ఎలక్షన్ కమిషన్కి, ప్రభుత్వంలో ఈ సంబంధిత అధికారులకి. 6వ తారీఖు ఎస్సీఓ ఎస్టీఓ బీసీఓ లేకపోతే మహిళను 6వ తారీఖు ప్రకటిస్తారా? 6వ తారీఖు ప్రకటన తర్వాత అప్పుడు ఇది ఒక పార్టీ వైజ్ అయ్యే ఎన్నిక, పార్టీ సింబల్ మీద అయ్యే ఎన్నిక. ఒక రాజకీయ పార్టీ 4,000 మందిని ఎంపిక చేయాలి రాష్ట్రంలో. ఓకే, 6వ తారీఖు వీళ్ళు 6వ తారీఖు సాయంత్రం ప్రకటిస్తారంట, 8వ తారీఖు 10 గంటలకు నామినేషన్స్ అంట. అంటే ఇప్పుడు ఒక ఎస్సీఓ ఎస్టీఓ బీసీకి నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావడానికి నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్లో న్యాచురల్ ప్రాసెస్ ఫేర్ ప్రాసెస్లో లంచం ఇవ్వకుండా నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత సమయం వస్తుందో మరి ఎలక్షన్ కమిషన్ తెలుసో లేకపోతే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారి తెలుసో లేదో లేకపోతే ప్రభుత్వం కావాల్సిన కుట్ర చేస్తుందో తెలియదు నాకు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నోటివ్ సర్టిఫికేట్ కావాలి, ఇంటి పన్ను కట్టాలి, మరి నీటి తీరు కట్టాలి, రకరకాలుగా సర్టిఫికేట్ ఓటర్ ఎక్స్ట్రాక్ట్ అవసరం, రకరకాలుగా సర్టిఫికేట్ తీసుకొని తర్వాత పార్టీలు ఎంపిక చేయాలి. మేము ఈ 3-4 వేల ఏ ఫామ్లు బి ఫామ్లు ఇవ్వాలి. 8వ నామినేషన్స్ అంట. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ కి బలం లేదు, ఉత్తమ్ కుమార్ బలం లేదు కాబట్టి ఇప్పుడు ఓటుకు పోయినారంటున్నారు. అరే పిచ్చిలేసింది పిచ్చోడైనా మేమంటారు, వార్డు రిజర్వేషన్స్ తర్వాత వారం రోజులు సమయం ఇవ్వండి అభ్యర్థుల ఎంపిక కంటే. ఉత్తమ్ కుమార్ భయపడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నాడు. అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు, వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచిన, మంచి మెజార్టీతో గెలిచిన. సో నేనేమంటానంటే, సరే యూనో ఇది మొత్తం రాష్ట్రానికి 40% జనాభాకు సంబంధించిన విషయం. మేము కూడా మరీ చిల్లర్గా అన్డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయదలుచుకోలేదు. 40% జనాభా ఇన్వాల్వ్ అయింది, రిజర్వేషన్స్ ముందు చేసి కొంత టైం ఇచ్చి నామినీ అంటున్నాం, దానికోసం ఇంత పెద్ద పెద్ద మాట్లాడింది. ఎస్ కోర్టుకు నేను పోయినా, మీరు చేసేది పిచ్చి పని. మీకు రాష్ట్రాన్ని నడిపించే సమర్థత ఫేర్నెస్ పెద్దరికం లేదని కోర్టుకు పోయినాం. మరి విచిత్రం ఏంటంటే కోర్టు కూడా ఇది కరెక్ట్గా వాళ్ళు రిజర్వేషన్ ప్రకటించే రోజే కోర్టు దగ్గర హియరింగ్ పెట్టింది. ఓకే సరే, చూద్దాం ఏమైతుందో కోర్టులో. ఒక్కటే విషయం రిపీట్ చేస్తున్నా, వార్డుల రిజర్వేషన్కి నామినేషన్ రోజుకి అభ్యర్థుల ఎంపికకి అభ్యర్థులు సర్టిఫికేట్స్ తయారు చేసుకోవడానికి వారం రోజుల సమయం ఇవ్వమని చెప్పి మాత్రం మేము అప్పీల్ చేస్తున్నాం.